నేను ఒక మాట చెప్తాను. పంచాయతీ ఎన్నికల్లో నీలం సహాని గారు చీఫ్ సెక్రటరీగా ఉన్న సందర్భంలో చీఫ్ సెక్రటరీ హోదాలో కోర్టు మెట్లు ఎక్కడం ఏంటండి? నోటీస్ ఇస్తే వెళ్ళి సమాధానం చెప్పారు. ఏమైనా శిక్షించారా? తప్పన్నారా? జడ్జిమెంట్ వచ్చిందా? అనేక సందర్భాల్లో ప్రభుత్వం తరఫున ఐఏఎస్ అధికారులు కోర్టుకు వెళతారు, తమ అఫిడవిట్లు ఇస్తారు, తమ కౌంటర్స్ ఫైల్ చేస్తారు. అది బాధ్యత. కోర్టులు మెట్లెక్కారు, బోన్లో నిలబడ్డారు. ఏం మాటలేమి నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారికి బోన్ ఏమైనా ఉంది అక్కడ? ముద్ద ఇలా ఏమన్నా? ఐఏఎస్ ఆఫీసర్స్ దే ఆర్ రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్. కోర్టు వారు నోటీసులు ఇస్తారు, వెళ్ళి సమాధానం చెప్తారు విచారణలో. దానికి కోర్టు మెట్లెక్కారు, బోన్లో నుంచున్నారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఆయన పెద్ద మనిషి? నాకు అర్థం కాదు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సీనియర్ అని చెప్పి పెద్ద మనిషి కోర్టు మెట్లు ఎక్కారు, బోల్లో నుంచున్నారు, వాట్ ఈస్ దిస్? ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఒక ఐఏఎస్ అధికారి, చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి అధికారి ఒకనొక సందర్భంలో కోర్టుకు వెళితే కోర్టులు ఎక్కినట్ట, మెట్లు ఎక్కినట్ట ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కాలేదు. మేమన్నా తీసుకొచ్చాము ఆమెను కొత్తగా అక్కడి నుంచి. చంద్రబాబు గవర్నమెంట్లో కూడా ఆమె ఐఏఎస్ ఆఫీసరే. గౌతమ్ సవాంగ్ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐపీఎస్ ఆఫీసరే. అప్పుడు అర్థం బాగా ఉన్నారు, ఇప్పుడు మాత్రం బాగాలేరు. ఈయన చెప్పినట్టు అన్నారా? యాస్ నేను చెప్తున్నా, ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ కోర్టులో పిటిషన్లు వేసినప్పుడు వెళతారు, సమాధానాలు చెబుతారు, కౌంటర్లు వేస్తారు, అఫిడవిట్స్ వేస్తారు. దట్స్ ఆల్. అందువల్ల కోర్టు మెట్లు ఎక్కినట్టు, కోర్టులో బోల్లో నుంచున్నట్టు, దోషులు అయిపోయినట్టు చంద్రబాబు ఏమన్నా కళ్ళగా అంటున్నాడా? పిచ్చి ఎక్కిందేమన్నా? నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు కాస్త గమనించాలి. ఏదో ఇటువరకు మీకు మీరు మీరు చెప్పిందంత రాస్తాయి కదా అని చెప్పి ఇష్టం రాసేయటం చెప్పేయటమేనా? ఆ పత్రికలు రాస్తాయి కదా అని వాస్తవాలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ పని అయిపోయింది, రాసుకోండి. దానిలో సందేహం లేదు. సరే, నువ్వు అంత పెద్ద ప్రశ్న అడిగితే ఇక్కడ అక్కడ ఇది కూడదు. నేను ఒక చెప్తాను, చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు కొత్త కాదు, ఆయన పోరాడతాడు. ఏంది పోరాడేది నువ్వు? ఎన్నికలు నీకు కొత్త కాదు, పోరాడతావు. ఎక్కడ పోరాడతావు? తుబాకి చూపు పోరాడతావా? కర్రలు చూపు పోరాడతావా? ఎన్నికల్లో పోరాడు స్వామి. ఎన్నికలైతే పోరాడంట, ఎన్నికలంటే భయం లేదంట, కానీ పోరాడంట, ఎన్నికలు పోటీ చేయడంట. ఏం పోలీసులు నాకు అర్థం కాలేదు. తాడిపట్టలు ఎట్టా గెలిచారండి? తాడిపట్టలు గెలవలేదా? నీ తెలుగుదేశం అయిపోయింది. ఆయన తెలుగుదేశం దగ్గర పసలేదు. 150 సీట్లు గెలుచుకున్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ 150 సీట్లు గెలుచుకున్న తర్వాత మాకు డౌన్ఫాలే లేదు. ఈ 21 మాసాల్లో అద్భుతమైన పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. 1, 2, 3, 4 కొన్ని 100 స్కీములు ఇచ్చి ప్రజలందరినీ ఆదుకుంటున్నాడు. ఆటో వాళ్ళని, రిక్షా వాళ్ళని, వికలాంగుల్ని, అమ్మల్ని, తల్లుల్ని, ఇల్లు లేని నిరుపేదల్ని అందరినీ ఆదుకుంటున్నాడే జగన్మోహన్. ఓసీల్ని, బీసీల్ని, ఎస్సీల్ని ఒక్కరు కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆదుకుంటూ అందరి ప్రజల మన్నన పొందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓర్వలేక ఓట్లు పడవని తెలిసి, ఓట్లు రాలవని తెలిసి ఎన్నికలు బహిష్కరించి అదేదో పేద గొప్ప విషయం నాను, లోకల్ బాడీలో పోటీ చేయలేడు కానీ దేశంలోనే జాతీయ స్థాయిలో పోరాటం చేస్తానని ప్రగల్భాలు పలికే చంద్రబాబు నాయుడు గారు, మీ పని అయిపోయింది. మూసుకోండి దుకాణం. దుకాణం మూసేశారు మీరు. మీ మాట ఎవడు నమ్మే పరిస్థితి లేదు. మీ క్యాడర్ కూడా మీ దగ్గర ఉండదు. మిగిలేది నువ్వు, మీ అబ్బాయే. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ మధ్యన డక్కన్ క్రానికల్లో ఒక న్యూస్ వచ్చింది డీసీలో, విలీనం చేస్తున్నారు అని. దేనిలో? బీజేపీలో. మాట్లాడే చంద్రబాబు నాయుడు ఇంతవరకు మాట్లాడలా, రియాక్షన్ లేదు. ఎవరో ఖండించారు కానీ రియాక్షన్ లేదు. ఏంటది, వెళ్తున్నావా బీజేపీలోకి? ఆల్రెడీ పంపించావు కదా, నీకు అత్యంత సన్నిహితులైనటువంటి ఎంపీలని హారతిచ్చి మరీ పంపించావు కదా బీజేపీలోకి. మళ్ళీ నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కదా. బీజేపీలో కలుస్తావో గంగలో కలుస్తావో ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకేముంది, నువ్వు మీ అబ్బాయి తప్ప ఆ పార్టీలో ఎవరుండారు? తల ఒక దారి చూసుకున్నారు. చంద్రబాబు ఈ పార్టీని గంగలో కలుపుతాడు. కలుపుకోవడానికి బీజేపీ వాళ్ళు కూడా సిద్ధంగా ఉండరు. ఏ పార్టీ సిద్ధంగా ఉండదు. ఉంటే గింటే ఆ సిపిఐ ఒకటి ఉంది, ఆయన ఒకడు బాగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉన్నాడు. మరి చంద్రబాబు అమ్మటి బీజేపీలో కూడా వెళ్తాడేమో సిద్ధాంతాలు మర్చిపోయి నాకు అర్థం కాల. సో తెలుగుదేశం శకం ముగిసింది రాష్ట్రంలో, రాసుకోండి.
ఎన్నికలు బహిష్కరించిన రోజునే ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరుగుతున్నటువంటి పార్లమెంటరీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించారో ఆ రోజుతోనే తెలుగుదేశం శకం ఈ రాష్ట్రంలో ముగిసింది. శ్రీమద్ రమారమణ గోవిందా. ఇంకా ఓకే, నేను ఒక మాట చెబుతాను. పంచాయతీ ఎన్నికల్లో నీలం సహాని గారు చీఫ్ సెక్రటరీగా ఉన్న సందర్భంలో చీఫ్ సెక్రటరీ హోదాలో కోర్టు మెట్లు ఎక్కడం ఏంటండి, నోటీస్ ఇస్తే వెళ్ళి సమాధానం చెప్పారు, ఏమైనా శిక్షించారా, తప్పన్నారా, జడ్జిమెంట్ వచ్చిందా. అనేక సందర్భాల్లో ప్రభుత్వం తరఫున ఐఏఎస్ అధికారులు కోర్టుకు వెళతారు, తమ అఫిడవిట్లు ఇస్తారు, తమ కౌంటర్స్ ఫైల్ చేస్తారు, అది బాధ్యత. కోర్టులు మెట్లెక్కారు, బోన్లో నిలబడ్డారు, ఏం మాటలు నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారికి బోన్ ఏమైనా ఉంది అక్కడ, ముద్దా ఇలా ఏమన్నా. ద ఐఏఎస్ ఆఫీసర్స్ దే ఆర్ రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్. కోర్టు వారు నోటీసులు ఇస్తారు, వెళ్ళి సమాధానం చెప్తారు విచారణలో, దాన్ని కోర్టు మెట్లు ఎక్కారు, బోన్లో నుంచున్నారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఆయన పెద్ద మనిషి, నాకు అర్థం కాదు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సీనియర్ అని చెప్పి పెద్ద మనిషి కోర్టు మెట్లు ఎక్కారు, బోన్లో నుంచున్నారు, వాట్ ఈస్ దిస్, ఏం మాటలు మాట్లాడుతున్నారు. ఒక ఐఏఎస్ అధికారి చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి అధికారి ఒకనొక సందర్భంలో కోర్టుకు వెళితే కోర్టులు ఎక్కినట్ట, మెట్లు ఎక్కినట్ట, ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు. మేమన్నా తీసుకొచ్చాము ఆమెను కొత్తగా అక్కడి నుంచి, చంద్రబాబు గవర్నమెంట్లో కూడా ఆమె ఐఏఎస్ ఆఫీసరే, గౌతమ్ సవాంగ్ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐపీఎస్ ఆఫీసరే, అప్పుడు అతను బాగా ఉన్నారు, ఇప్పుడు మాత్రం బాగాలేరు ఈయన చెప్పినట్టు అన్నారా. యాస్ నేను చెప్తున్నా, ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ కోర్టులో పిటిషన్లు వేసినప్పుడు వెళతారు, సమాధానాలు చెబుతారు, కౌంటర్లు వేస్తారు, అఫిడవిట్స్ వేస్తారు, దట్స్ ఆల్. అందువల్ల కోర్టు మెట్లు ఎక్కినట్టు, కోర్టులో బోలు నుంచున్నట్టు, దోషులు అయిపోయినట్టు చంద్రబాబు ఏమన్నా కళ్ళగా అంటున్నాడా, పిచ్చి ఎక్కిందేమన్నా, నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు కాస్త గమనించాలి. ఏదో ఇటువరకు మీకు మీరు రా మీరు చెప్పిందంతా రాస్తాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చి రాసేయటం చెప్పేయటమేనా, ఆ పత్రికలు రాస్తాయి కదా అని వాస్తవాలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ పని అయిపోయింది, రాసుకోండి, దానిలో సందేహం లేదు. సరే, నువ్వు అంత పెద్ద ప్రశ్న అడిగితే ఇక్కడ అక్కడ ఇది కూడదు. నేను ఒక చెప్తాను, చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు కొత్త కాదు, ఆయన పోరాడతాడు. ఏంది పోరాడేది నువ్వు, ఎన్నికలు నీకు కొత్త కాదు, పోరాడతావు, ఎక్కడ పోరాడతావు, తుబాకి ఇచ్చి పోరాడతావా, కర్ర ఇచ్చి పోరాడతావా, ఎన్నికల్లో పోరాడు స్వామి, ఎన్నికలైతే పోరాడంట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.